నేడు జిల్లా పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆచరణ సందర్భంగా నన్ను ఆహ్వానించిన మెట్పల్లి పట్టణ అధ్యక్షులు దేవరపల్లి రాజారావు గారికి సభాధ్యక్షులు అదే విధంగా మా జిల్లా ఉపాధ్యక్షులు కేశవ సురేందర్ గారికి మిగతా కార్యాలయం సత్యం గారికి మిగతా మిత్రులందరికీ అదే విధంగా వార్డు మెట్పల్లి వార్డు సభ్యులందరికీ అధ్యక్షులకు వారి కార్యవర్గానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు మనం మన జిల్లా క్యాలెండర్ను ఆవిష్కరించుకుంటూ ఆ జిల్లా క్యాలెండర్లో మనల్ని ఏ మండలంలో ఏ అధ్యక్షుడు ఉన్నాడు ఏ పట్టణంలో ఏ అధ్యక్షుడు అనేది కూడా అలా ప్రింట్ చేయడం జరిగింది మన ఎందుకంటే చాలా మందికి ఒకటి మాత్రం తెలియని ఏంటంటే ఈ యొక్క జగిత్యాల జిల్లాల జగిత్యాల కాన్స్టిట్యూన్సీ కానీ కోరుట కాన్స్టిట్యూన్సీ కానీ దాదాపు మనం కోరుట కాన్స్టిట్యూన్సీలో 70,000 పైకి ఓటర్లు ఉన్నాం ఓటర్లు మెట్పల్లి జగిత్యాలలో ఒక 50,000 ఉన్నాం అంటే ఈ రెండు కలిపితేనే మనకు దాదాపు 1,20,000 ఓటర్లు మనం ఉన్నాం మనం దేనికైనా కానీ అడుకునే స్థితిలో లేము తీసుకునే స్థితిలో ఉన్నాం ఇంకునే స్థితిలో ఉన్నాం మనం ఎప్పుడైతే గట్టిగా ఉంటామో మనకు అన్నీ మన ఇంటికి వస్తాయనే విషయాన్ని మనందరం కూడా మనవద్దని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకుందామని చెప్పి కోరుతున్నాం కరెంట్ రాష్ట్ర ఈరోజు వసంత పంచమి రాబు 26 తారీఖు నాడు ఈ యొక్క మన వసంత పంచమి రోజున మార్కాండ మందిర దేవాలయం గుడి వార్షికోత్సవం ఉంటుంది కావున దాని యొక్క గురించి ఆ యొక్క వార్షికోత్సవం గురించి మరియు జిల్లా అధ్యక్షులు రోజు శ్రీనివాస్ గారు మన క్యాలెండర్ ఆవిష్కరణ కోసము కూడా వారు వస్తున్నామని చెప్పడం వల్ల ఆ యొక్క విషయం గురించి మీటింగ్ ఏర్పాటు చేయడమైనది అలాగే ఈ యొక్క వసంత పంచమి రోజున శివపార్వతుల కళ్యాణం ఉంటుంది మన దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం రోజున 7 o'clock అట్లా స్టార్ట్ అయ్యి 10:30 వరకు క్లోజ్ అవుతుంది తర్వాత 11 గంటలకు మన కళ్యాణ మండపము ఏదైతే మనం వెనక నిర్మిస్తున్నామో 11 గంటలకు ఆ యొక్క కళ్యాణ మండపం ఇనాగ్రేషన్ ఉంటుంది 11 గంటలకు కళ్యాణ మండపం ఇనాగ్రేషన్ అయిన తర్వాత 11:30 నుంచి భోజనాల కార్యక్రమం ఉంటుంది అలాగే 3:30 భోజనాల కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రము 5 గంటలకు మనకు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఊరేగింపు శోభాయాత్ర ఉంటుంది కావున మన వార్డు సంఘ 24 వార్డులలో ఉన్న మన సంఘాల అధ్యక్షులు మన యొక్క వార్డులకు వెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళలను కూడా మంగళహారతులతోటి మన మార్కండ మందిర దేవాలయంకు ప్రతి ఒక్కరు కూడా వార్డులకు వెళ్ళి తీసుకురావాలని కోరుచున్నాము అలాగే తీసుకొచ్చిన తర్వాత 5 గంటల నుంచి 7 గంటల వరకు శోభాయాత్ర కార్యక్రమం ఉంటుంది ఇక్కడ నుంచి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది మనం అందరం కూడా ఆ రోజు ఆ మంగళారతులతో పాటు మనం అందరం టౌన్ కార్యవర్గము మరియు ప్రతి ఒక్క పద్మశాలి కుల బంధువులు అందరం కూడా పాల్గొని ఆ రోజు మనం మన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందామని కోరుచు అలాగే ఈరోజు ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన ప్రధాన జిల్లా ఉపాధ్యక్షులు కేశవేశ్వర గారు 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచు గవర్నర్ సహాయ గారిని నియమించినందుకు కేశవ సురేందర్ గారికి ఆ యొక్క పేరు ప్రపోజల్ చేసినందుకు కేశవ సురేందర్ గారికి నియమించినందుకు జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ గారికి వారికి ప్రత్యేకంగా మేము సంఘ మన మా యొక్క
పద్మశాలి సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే దువ్వా నర్సయ్య గారు బాగా యాక్టివ్ ఉంటారు ఎందుకంటే వారు అన్ని రకాలుగా అవగాహన ఉన్న వ్యక్తి రిటైర్మెంట్ వారు సెక్రటరీగా చేసి రిటైర్మెంట్ తీసుకున్న వ్యక్తి మరియు ఏంటంటే వారికి ప్రోటోకాల్ కానీ ఏది కానీ అన్ని పర్ఫెక్ట్గా తెలుసు ఇది మేము చాలా శుభ సూచకమని అనుకుంటున్నాము అలాగే మాకు ఒక మంచి మంచి వ్యక్తికి మీరు ఇచ్చి ఇచ్చేసిండు కాబట్టి మీకు మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా 24వ తారీఖున మార్కండేయ జయంతిని మనందరం కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పి జిల్లాలో ఉన్న పర్మిషన్లందరూ కూడా ఈ యొక్క మెట్పల్లి నుండి మీ అందరికీ తెలియజేస్తున్నా జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా మార్కండేయ జయంతిని ఘనంగా చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై మార్కండేయ జై పర్మిషన్ జై మార్కండేయ జై పద్మశాలి జగిత్యాల జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఉపాధ్యక్షులు కేశవ సురేందర్ గారి నాయకత్వం పట్టణ అధ్యక్షులు దానపల్లి రాజరాం గారి నాయకత్వం పద్మశాలి ఐక్యత జై మార్కండేయ జై మార్కండేయ జై పద్మశాలి జై పద్మశాలి సరిపోయిందా